ఒక కుటుంబమే మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మోసం చేసింది. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ప్రేమ మీద ద్వేషం ఉంటుంది, అమ్మాయిల మీద ద్వేషం ఉంటుంది. కానీ మీకు అలాంటిదేమీ లేదు. ఇదెలా సాధ్యం? ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిలందరినీ తప్పుగా అనుకోగలమా? తన ప్రేమ అబద్ధమై ఉండొచ్చు, నా ప్రేమ నిజం అండే. మీ ప్రేమ ఫలించలేదు, కానీ మిగతా వారి ప్రేమైనా ఫలించాలని కోరుకుంటున్నారే. నిజంగా మీది చాలా గొప్ప మనసు. ఇందులో గొప్పతనం ఏమీ లేదండి, ప్రాక్టికల్ గానే థింక్ చేస్తున్నాను. మీరు ప్రాక్టికల్ మ్యాన్ కాదు, జెంటిల్మ్యాన్. అన్లక్కీ. అవునండి, నాకెందులోనూ లక్ లేదు. నేను అన్నది మీ గురించి కాదు, నిర్మల గురించి. అలాగే. ఏంటి లాటరీ టికెటా? సార్ ఎవరో తెలియలేదు. ఏంటి అలా అడిగారు? జ్యోతిషరత్న మాడుగుల మాధవరావు అంటే స్టేట్ మొత్తం అదిరిపోతుంది. అప్పుడే పుట్టిన పసి వాళ్ళ దగ్గర నుంచి కాటి కాళ్ళు చాపిన ముసరాల దాకా నేను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సారీ నాకు తెలియదులే. సరే వదిలేయండి, బావిలో కప్పలా బతికేస్తున్నట్టున్నారు. సరే గారి, రోజు ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారా? ఏదో గుడ్డి నమ్మకంలే, జీవితంలో ఏదో రోజు మనకి జాక్పాట్ తగలపోతామో చిన్న ఆశ అంతే. చిన్న ఆశే కదా, అందులో తప్పే ఉంది? ఒక్కసారి అదృష్ట లక్ష్మి వరించింది అనుకోండి, బిచ్చగాడు కూడా చక్రవర్తి అయిపోతాడు. అది కరెక్టేలే. ఆ టికెట్ ఇవ్వండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 4. మీ పుట్టిన తేదీ? 5, 1, 9, 5, 9. అవన్నీ కలిపితే 5 వస్తుంది. జన్మ నక్షత్రం? రోహిణి. 5కి 4కి కుదర సార్. 5, 4 అసలు కలవే. మీరు K5, 7, 3, 4, 3 బదులుగా K5, 7, 3, 4, 4 ఈ నెంబర్ టికెట్ తీసుకున్నాను అనుకోండి, ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోతాను. సార్ నేను అబద్ధం చెప్పొచ్చు, నా జ్యోతిష్యం మాత్రం అబద్ధం చెప్పదు. ధైర్యంగా కొనండి, మీరు కోటీశ్వరుడు అయిన తర్వాత నేను కలుస్తాను. ఏమయ్యా ఆ బిస్కెట్స్ కి టీకి ఎంత అయింది చెప్పు. టీకి డబ్బులు లేస్తాను సార్, నన్ను కోటీశ్వరం చేయబోతున్నారు. మీకు ఈ మాత్రం చేయలేనా? మీరు అనండి. అంతేనంటారా? 555 సిగరెట్ ఉందా బాబు? గోల్డ్ ఫ్లాకే ఉందండి. పర్వాలేదు, దీన్ని కూడా కల్పించేయండి. ఇస్తానండి. వస్తాను. మీరు ఎలా చెప్తాను? రే లేవరా. ఏంట్రా పడుకున్న వెంటనే లేపుతున్నావు? ఓ అప్పుడే తెల్లారిపోయిందా? నూట 8 రూమ్ నుంచి కొట్టుకొచ్చాను. పీసును కొట్టు వెధవా, కొంచెం కూడా పేస్ట్ లేకుండా మొత్తం పిండేశాడు. ఏంట్రా ఇవన్నీ నా బట్టలు, వీటిని ఎవరు ఉతుకుంటారు? ద్రోహి. ఏంటి? మరి నీ బట్టలు ఉతికి నా బట్టలు ఉతికిన వాడు ద్రోహే కదా. మన ఇద్దరిని ఎవరు వెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, నేను ఒప్పుకోను. ఏంట్రా ఇది? గుడ్లు సూపు. వీటిని ఎక్సైజ్ చేసిన తర్వాత తినాలరా. రే ముందు నా వాట తింటాను, చేశాక నీ వాట తింటాను. ముందు సూపిలైవు. రే ఏంటిదంతా? ఉదయం నా బట్టలన్నీ ఉతికేసి ఉన్నాయి, పైకి ఎక్సైజ్ చేయడానికి వెళ్తే గుడ్లు సూపు రెడీగా ఉన్నాయి, ఇప్పుడేమో ఉతికిన బట్టలన్నీ అయించేసి ఉన్నాయి. అదే కదా, ఇలాగే వదిలేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కటింగ్ షేవింగ్ కూడా చేసేసి ఎలా ఉన్నారు? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు అర్థమైందా?
ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితానే అడుగు. ఆయన ఎవరినో చూసినారా? ఒక బోర్న బిడ్డ. అలాగే సార్, నువ్వు చూసినావా? ఎక్కడ వాడు ఈ ఏరియాలో ఎక్కడ ఉండుంటాడు? ఆడు మాత్రం నా కంటి కనబడితే ఆడి తలకాయని కొబ్బరి బోర్డం దగ్గర చేసారే. ఎవరతను? ఎందుకంత కోపంగా ఉన్నాడు? అయ్యో, అదెందుకు అడుగుతారులేండి? చెప్పండి. ఓ రోజు ఏదో లాటరీ టికెట్ కొన్నాడట, వెళుతూ వెళుతూ ఓ జ్యోతిష్కుని కలిశాడట. వాడేమో ఈ నెంబర్ వద్దు, దీని తర్వాత నెంబర్ తీసుకో అని చెప్పాడట. ఆ ఫ్రాడ్ చెప్పిన మాటలు నమ్మి వీడి కూడా తీసుకున్న టికెట్ తిరిగి ఇచ్చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పిన టికెట్టే తీసుకున్నాడట. ఆ రోజే వీడికి దరిద్రం పట్టు. అది సరే గాని దానికి వీడు కత్తి పట్టుకుని తిరగడానికి ఏమిటి సంబంధం? భలే వరే, ఏ టికెట్ అయితే వద్దని తిరిగి ఇచ్చేసాడో అదే టికెట్ కి 1,00,000 రూపాయలు లాటరీ తగిలింది. ఒకే ఒక నెంబర్ లో 1,00,000 రూపాయలు మిస్ చేసుకున్నాడు. కానీ ఒకటి, ఏదో ఒక రోజు ఆ జ్యోతిష్కుడు వీడి కంట్లో పడతాడు, అంతే. చచ్చినట్టే దొంగ సూపులో పిల్లి గడ్డ పెట్టుకుని ఉంటాడు. ఎవరు చూసినారా? మొహం మూసుకున్నారేంటి? మరే లేదు, డస్ట్ ఎలర్జీ, ఆస్మా కూడా ఉందిలేండి. ఆ టీ కోడ్ దగ్గర ఉన్నది ఎవరు? అదే అమ్మో, నేను కాదు, బోర్న విట క్యాన్సిల్. వాడికి చిక్కితే నన్ను చెక్కేస్తాడు. ఎస్కేప్. నేను నరకుండా వదిలిపెట్టున్నారే. ఆ చాలు, పుచ్చుకున్నాగా తవల ఎక్కడ వేయాలబ్బా. ఆ థ్యాంక్ యూ, ఈరోజు కూడా అకౌంట్లో రాసుకోండి సార్. ఏ, రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా, వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. సరే అక్క. వీడేమిటి పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా పేపర్ చదివేస్తున్నాడు, బొమ్మలు చూస్తున్నాడు అనుకుంటా. సార్. ఏంట్రా? ఊరంతా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. ఏమని? మీరు వచ్చాక ఈ లాడ్జ్ డెవలప్ అయిందంట, కస్టమర్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటున్నారంట, తొందరలోనే ఈ లాడ్జ్ని 5-స్టార్ హోటల్ గా మార్చేస్తారని చెప్పుకుంటున్నారు. అవును సార్. మాటలా, దీనంతటికీ కారణం మీ దీక్ష పట్టుదలే కదా. ఈ లాడ్జ్ కోసం రెయిన్బో వాళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఏంట్రా కాకపడుతున్నావు, విషయం ఏంటి? మరేం లేదు సార్, రాత్రులు చలి చంపేస్తోంది, నిద్ర పట్టడం లేదు. అందుకని మీరు పెద్ద మనసు 500 ఇచ్చారంటే ఇద్దరం స్వెటర్లు కొనుక్కుంటాం. 5 పైసలు కూడా ఇవ్వను, జాగ్రత్త. పీసిన కొట్టు వెదవా, వీడు వచ్చిన తర్వాత లాడ్జ్ నాశనం అయిపోయింది. అమ్మా, గ్రైండర్లో పిండి నలిగిందో లేదో ఒకసారి చూడమ్మా. ఉండు, పెళ్లి చూసొస్తాను. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకో, ఇందులో కూడా ఉందా? నీకు తెలుసు కదా, పైన చలి చంపిస్తుంది, మనకి స్వెటర్ కొనుక్కున్నాం. కరెక్ట్గా మిక్స్ చేయడం కూడా నాకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం సార్, లాడ్జ్లో ఎవరు తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు, ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్, తాగండి.
సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే మీరు నాకు బాగా నచ్చారురా, నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను, అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే. షట్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలం డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మెంటల్ కుటుంబంలా ఉంది. నోర్మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావులోనే పోసేస్తున్నారు. అక్క స్వెటర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులు ఇచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందులు నీళ్లు తోడాలి. ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వీళ్ళతో మనకొన్నే పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా చెప్పండి? ఇప్పుడేం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నా? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని, అందుకు నేనన్నాను చచ్చ అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు. సార్ పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో వేయాలరా. హలో కాని, ఇవ్వండి నేను తోడతాను. అయ్యో మీకెందుకు శ్రమ? నా వల్లేగా మీకు పనిష్మెంట్, మీకోసం నేను తోడకూడదా? అయ్యో వద్దు, మీరెందుకంటే నీళ్లు తోడ్డం. అరే ఇవ్వండి, మీకోసమేగా, ఇందులో ఏముంది? అరే ఇవ్వండి, మీకోసమేగా, ఇందులో ఏముంది? టేస్ట్గా ఉంది.